Jnana Yogam Vyasa Peetham Bahuveda Shastram Bodhamruta Hita Shriman Narayanam Shiva Gauri Sambhashita Sakala Puranam Ashtachari Panchachari Mantravaranam Akhila Devata Samstuti Parayanam Jaya Mangala Karami Pravachana Shravanam Anudinamu Shubhamu Sukhamu Jeevana Gamanam Devaragam Jnana Yogam Apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namamyaham. Jai Srimanarayana. Bhagavad Bandhulara. తరంగాలు లేని జల ప్రవాహం ఉండదు. అది చెరువైనా నది అయినా కాలవైనా సముద్రమైనప్పటికీ అందులో నిరంతరము తరంగాలు సాగుతూనే ఉంటాయి. మానవ జీవితం ఒక పెద్ద జలాశయం లాంటిది. ఇది ఆశల జలాశయం. తృష్ణాతోయే అంటారు కులశేఖరులు అనేటటువంటి మహానుభావులు. ఇందులో ఆశ అనేటటువంటి నీరు నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. అది అందులో రకరకాల తరంగాలు వస్తూ ఉంటాయి. నీళ్ళల్లో వచ్చే తరంగాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి చిన్న చిన్న తరంగాలు వస్తాయి, కొన్ని మధ్య సైజులో ఉండే తరంగాలు వస్తాయి, కొన్ని ఉవ్వెత్తుగా లేచే తరంగాలు ఉంటాయి. ఏదున్నా అందులో ప్రయాణం చేయాలి అని అనుకునేటటువంటి వాడికి ఆ తరంగాలని చూసి చెదరని మనస్సు కావాలి. ఆ చిన్నదిగా ఉంది దాటేస్తానను, అమ్మో కొంచెం పెద్దగా వస్తున్నాయి కష్టం అను, మరి ఈ పెద్దగా ఉన్నా ఏమైపోతామో అను వాడికి లేకుండా ప్రయాణం చేయాలంటే ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. ఎలాంటి తరంగాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేది వాడు ఆలోచించుకోవాలి. దానికి తగ్గట్టుగా వాడు అభ్యసించాలి. మంచి పడవ కనుక వీడికి ఉన్నట్టయితే ఆ తరంగాల యొక్క ప్రభావానికి లోను కాకుండా వీడి యొక్క యాత్రని జాగ్రత్తగా సాగించుకుంటూ వెళ్ళగలిగినట్లుగానే ఈ జీవితంలో కూడా మనకి ఆరు రకాల తరంగాలు ఉన్నాయి. ఇవి నిరంతరం సాగుతూ ఉండేటటువంటిది ఈ జీవితం అంటే వాటికే ఊర్మి షట్కము అని పేరు పెట్టారు. ఊర్మి షట్కము క్షుత్ పిపాసలు అంటే ఆకలి దప్పికలు, శోక మోహాలు అంటే సంతోషము ఏడుపు రెండు రకాలు, రాగద్వేషాలు వీటికి రెండికి కూడా మూలం. అది అంటే కొన్ని నావనుకోవడం కొన్ని కావు అని అనుకోవడం. ఈ ఆరు రకాల ఊర్ములు అంటే ఇవన్నీ కూడా తరంగాలు అన్నమాట. నిరంతరం వస్తూనే ఉంటాయి. మనిషి బతికున్నాడు అని అంటే ఈ ఉంటో ఈ వీటికి తాను గురి అవుతున్నాడు అని అర్థం. అయితే గురి అయినప్పుడు వాటికి అనుకూలంగా వీడు పడిపోవడమా లేక వాటిని ఎదుర్కొంటూ తన లక్ష్యం వైపు వీడు సాగిపోవడమా, ఇది వాడు నిర్ణయం చేసుకోవాలి. ఆకలి వేస్తుంది,
ఆకలి వేసినప్పుడు ఏదో తినవలసి వస్తుంది, క్షుత్ పిపాస దాహం వేస్తుంది, ఏదో త్రాగవలసి వస్తుంది. ఆకలి తీరడానికి వీడు తినాలి తప్ప తిండి కోసం వీడు తినకూడదు. వీడికి పదార్థాలన్నీ తయారు చేసి పెట్టాడనుకోండి, అయ్యో నేను తినకపోతే అవన్నీ ఏడుస్తాయేమో, ఆ తయారు చేసి పెట్టిన వాడెవడో వాడు పాపం బాధపడిపోతాడేమో. కనుక ఏమైనా సరే పాపం వాటిని తిందామని తిన్నాడనుకోండి, వీడికి అవసరం లేకపోయినా వాడికి రోగం వచ్చి పోతాడు. పదార్థాలు ఎవడు చేశాడు అవి ఏమిటి అనేది కాదు ప్రశ్న, అది నీకు అవసరమా కాదా. నీకు అవసరము అయింది, అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు ఏది తగునో దాని నువ్వు తీసుకో, ఆహారం తిను, బస్. దాహం వేస్తుంది, యా ఏవి తాగదగునో అలాంటివి తాగు. ఎందుకంటే మా తాగేవి చాలా ఉన్నాయి, చేత అన్నీ తాగితే వాడు వాడైపోతాడు. ఏది త్రాగదగునో దాన్ని త్రాగు. దిక్షుత్ పిపాసలు, వాటి కోసం ఏదో ఒక ప్రవృత్తి నువ్వు చేయవలసి వస్తుంది. అయితే ఆ చేసినప్పుడు ఒక దాని యందు నీకు ప్రేమో, ఒక దాని యందు ద్వేషమో కలగచ్చు, రాగమో ద్వేషమో కలగచ్చు. ఇది నీకు తగినది అని అనిపిస్తే రాగం ఏర్పడుతుంది, తగనిది అని అనిపిస్తే ద్వేషం ఏర్పడుతుంది. రాగం కలిగిన దానిని దరి చేరాలి అని అనుకుంటావు, ద్వేషం కలిగిన దానిని దూరం చేయాలి అని అనుకుంటావు. అయితే వీటి వల్ల శోకమోహాలు ఏర్పడతాయి. అంటే నీకు ఏది రాగమునకు పాత్రమైనదో దాన్ని నువ్వు పొందాలనుకున్నప్పుడు పొందకపోతే శోకం, వద్దనుకున్నది నీకు మీద పడితే శోకం. ద్వేషించినటువంటి వస్తువు ఏదుందో అది నీకు దూరం అయితే నీకు శోకం రాదు, లేదు అది నీకు దూరం కాలేదంటే నీకు శోకమే వస్తుంది. వాటిని అనుభవించేటప్పుడు నీకుండేటటువంటి సహజ స్థితి పోతుంది, మోహం ఏర్పడుతుంది, అజ్ఞానం ఏర్పడుతుంది. ఇవి తరంగాలు, ఇవి ఏదో ఒకటి సంతతము సాగుతూనే ఉంటాయి. ఈ జీవితం అనేది ఉన్నంత వరకు కూడా, వీడు బతికి ఉన్నంత వరకు కూడా ఇవి కలుగుతూనే ఉంటాయి. వాటి కోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది కదా. వీడు శోకం కలిగితే దాన్ని తీర్చుకోవడం కోసం చేయాల్సి వస్తుంది, మోహం కలిగితే అది తీరడం కోసం చేయాల్సి వస్తుంది, రాగం కలిగితే దాన్ని తీర్చడం కోసం చేయాల్సి వస్తుంది, మరొకటి వస్తే మరొకటి తీర్చడం కోసం చేయాల్సి వస్తుంది. వాడి కోసం ఏదో ఒక ప్రవృత్తిలోకి వీడు దిగవలసే వస్తూ ఉంటుంది, ఈ ఊరు మీ షట్కాన్ని శమింపచేయడం కోసం. ఎవడైతే ఇలాంటి వాటి ద్వారా ప్రయాణం సాగుతున్నా, ఒక సురక్షితంగా ఉండేటటువంటి పడవలో ప్రయాణించే వ్యక్తి ఆ పైనుండేటటువంటి తరంగాల ప్రభావానికి ఎట్లా లోను కాడో, అట్లా సురక్షితమైన పడవ లాంటి మనస్సుని ఎవడు తయారు చేసుకున్నాడో, అంటే ఆ పైన కలిగేటటువంటి ఆ ఉద్రిక్తతలకి చెదరకుండా ఉండగలిగేటటువంటి మనస్సుని ఎవడు తయారు చేసుకోగలిగాడో వాడు ఆత్మ. అలాంటి జీవుడు మాత్రమే పరం సమాహిత, పరం ఆత్మ సమాహిత, వాడు మాత్రమే చక్కగా తన స్థితిలో తాను ఉండగలుగుతాడు. అంటే తాను ఉండాల్సిన రీతిలో తాను ఉండగలుగుతాడు. తాను ఎలా ఉండాలి? నేనే దేహము అనే స్థితి నుంచి వాడు వెనక్కి రాగలగాలి. మనకి ఏదో అంతర్వ్యాధులు అని కొన్నిటిని చెప్పారండి, లోపలి రోగాలు, ఇవి పైవి కాదు లోపలి వచ్చేవి, అందరికీ ఉంటాయి, వీడికి వాడికే నియమం లేదండి. వాడు ఏ అవస్థలో ఉండేవాడు అనేది కూడా ప్రశ్న కానీ కాదు. వాడు సన్యాస, సాధువ, గృహస్థ, బ్రహ్మచార్య అది ప్రశ్న కానీ, ప్రతి వాడికి ఈ రోగాలు ఏదో ఒక పాళ్ళల్లో వాడుకుంటాయి. వాటిని మన పరాశర భట్టర్ అనే మహానుభావులు చాలా చక్కగా చెప్తారు.
ఒకటి దేహమే నేను అని అనుకోవడం అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. అబ్బా నాకు ఇది బాగుందండి, నాకు ఇది బాగాలేదండి. నాకు అనేది నిజానికి జీవుడికి అయి ఉండాలి, కానీ అది దేహానికి. దాన్ని వీడు నాకు ఇది బాగు నాకు ఇది కాదు అని అనుకుంటాడు. అంటే వాడిలో ఆ క్షణంలో దేహాత్మ భ్రమము అనేటటువంటిది వాడు పైకి వచ్చింది అని అర్థం. నేను ఇచ్చేసేస్తానండి, ఏ నాకేం పెద్ద ఇదేం కష్టం కాదు అంటుంటాడు అప్పుడప్పుడు. నేనే చెయ్యగలననే స్వతంత్రత భ్రమ ఏర్పడింది వాడిలో అని అర్థం. అదో రోగం. లేదు అప్పుడు నాకేమండి ఇందరు ఉన్నారు, ఎవడైనా నా సంగతి చూసుకుంటాడు, నాకేం పెద్ద ప్రాబ్లమే. ఇతర శేషత్వధి అనే రోగం వాళ్ళు వచ్చింది అని అర్థం. అప్పుడప్పుడు మరొకొకసారి అసలు నేను బాగుండాలి అంటే నేను ఇలా ఉండాలి, ఇలా ఇలా నేను చేసుకోవాలి అని వాడేదో చేసుకుంటున్నట్టుగా తన్ని తానే జాగ్రత్తగా ఉంచుకోగలను అనేటటువంటి ఆత్మస్వరక్షణ స్వాన్వయము అని అంటారు దాన్ని. అదే అనిపిస్తూ ఉంటుంది. అదో రోగం. బంధువులని చూసి తనకి వీళ్ళే సర్వస్వము అనిపించేటటువంటి తత్వం ఒకటి ఉంటుంది. ఆభాస బంధులోలుపత. అర్జునుడికి అనిపించింది మొట్టమొదటి పాపం అదే. అసలు ఇవన్నీ అర్జునుడికి ఉన్నాయండి, వాటినే తను మాట్లాడాడు. మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఆరంభంలో కూడా ఆయన మాట్లాడినవన్నీ ఇవే మాటలు అవి. అయ్యో వాళ్ళు ఆచార్యులు, వీళ్ళేమో తాత, వాళ్ళేమో పుత్రః పుత్రాః లే పితామహాః శ్యాలాః సంబంధినః, వీళ్ళంతా అబ్బో నా వాళ్ళే అంటూ దేహాత్మ అదే ఆభాస బంధు ఆ లౌల్యం వాళ్ళు ఏర్పడింది. ఒక్కొక్కసారి దెబ్బ తగిలితే అయ్యో నాకు తగిలింది, సుఖం కలిగితే అబ్బా నాకు కలిగింది, ఇది కలిగింది దేహానికైనా ఆ ఆనందం అనుభూతి తనది అని అనుకుంటాడు. ఇది ఒక రకమైనటువంటి రోగము. సో ఇలాంటి రోగాలతోటి వీడు అప్పుడప్పుడు ప్రతివాడు కూడా సతమతమవుతూ ఉంటాడు. సరే వీటికేవో మందులు ఉన్నాయని మనకి అక్కడ భట్రవారు నారాయణ మహామంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగము ఇలాంటి ఒక్కొక్క రోగానికి అద్భుతమైనటువంటి మందు సుమా అని వారు చెప్తారు. సరే అది మనం ఒక పక్కన పెడతాం. ఎవడికైతే ఇలాంటి బయటకు వచ్చేటటువంటి ఈ స్పర్శలు వాడిని ఇబ్బంది పాలు చేయకుండా ఉంటాయో, అంటే వాడి ప్రయాణాన్ని ఈ తరంగాలు ఇబ్బందికరం కాకుండా ఉండేటట్లుగా వాడి మనస్సుని అవి క్రమబద్ధం చేస్తాయో. మనస్సు అనేది ఒక పడవ అనుకుందాం మనం. ఈ పడవలో ఇప్పుడు వీడు ప్రయాణం చేస్తున్నాడు, ఇది వీడిని ప్రొటెక్ట్ చేయాలి. అంటే వాడి మనస్సు వాడికి ముందర సహకరించాలి. వాడు సాగించే యాత్రలో అది వాడిని ఇబ్బందుల పాలు చేయకూడదు, అది బ్రేక్ అయ్యి పాడైపోకూడదు. బ్రేక్ అయ్యి పాడవద్దు మనస్సు, ఎందుకంటే వీడు ఎలాగైతే అజో నిత్య శాశ్వత అన్నట్టుగా వీడి మనస్సు కూడా అలాంటి లక్షణమే. అది దేనిలో పెట్టి కొట్టినా నాశనం అవ్వదు, దేంట్లో కోసినా అది కొయ్యడానికి వీలు కాదు, అది కాల్చినా కాలదు, తడిపినా తడవదు. మనస్సుకు కూడా ఇన్ని లక్షణాలు ఉన్నాయి సుమండి. అంచేత అలాంటి వాటికి గురి కాని మనస్సుని మనం జాగ్రత్తగా మన లక్ష్యం వైపు నడుపుకోవాలి అని కనుక వాడికి అనిపించినట్లయితే అప్పుడు వాడు ఆత్మ సమాహిత, వాడు తనని తాను సవ్యంగా గుర్తించగలుగుతాడు, తాను డిస్టర్బ్ కాని స్థితిలో ఉండేటట్టుగా చేసుకోగలుగుతాడు. పరమాత్మ సమాహిత. అప్పుడే వాణ్ణి మనం ఏమంటాం, జితాత్ముడు, మనస్సు స్వాధీనంలో ఉన్నవాడు. ప్రశాంతాత్మ, ఇంద్రియాలన్నీ కూడా వాడికి ఏదొచ్చినా కదలకుండా వాటి పనులు చేసుకుంటూ పెడుతున్నాయి అని మనం అనగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏదైనా వస్తే చూడండి, కప్ప పావు నోట్లో ఉండేటప్పుడు కూడా తను కాసేపట్లో లోపలికి పోతుంది పావు నోట్లో, కానీ అనిపించినా దాన్ని ఎదురకుండా కనిపించినటువంటి ఆ పురుగుని టెక్కని పట్టుకుందాం, దానికి అనిపించడానికి ఎట్లాగైతే ఒక ఉద్రిక్తత లోపల ఏర్పడుతుందో అట్లాగే మనకి ఏ స్థితిలో ఉన్నా పైన కల్పించేటటువంటి వాటిని
దరి చేర్చుకోవాలనో దూరం చేర్చాలనో ఏదో ఒక రకమైన ప్రవృత్తి. ఇలాంటిది ఏర్పడడం ద్వారా వాడికి ప్రశాంతత అనేది పోతుంది. వీడు తన స్వరూపాన్ని స్పష్టంగా అనుసంధించడానికి అవకాశం కోల్పోతాడు వాటి వల్ల. అంటే చూడండి, ఇప్పుడు సబ్మెరీన్లో ప్రయాణం చేస్తుంటారు కొంతమంది, నీళ్ల క్రింద ప్రయాణం చేస్తుంది, పైన వచ్చేటటువంటి తరంగాలు దాన్ని ఏం చేయలేవు, కానీ వాటర్లో ఉండేటటువంటి అండర్ కరెంట్స్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయగలుగుతాయి. కానీ అలాంటి వాటికి కూడా చెదరకుండా అది కనుక స్టేబుల్గా ఉండగలిగేట్టుగా ఉంటే అది యాత్రకి విడికి పనికొస్తుంది. మనస్సు వీడిది అలా ఉండగలగాలి. అలా ఉంచుకోగలిగితే వాడు ప్రశాంత మనస్కుడు అవుతాడు అనమాట. అంచేత ప్రశాంతస్య జితాత్మన ఇవి రెండు ఏర్పడ్డప్పుడే పరమాత్మ సమాహిత. ఇప్పుడు వీడికి మిగతా ఇంకా పైవి ఏం చేయలేదు, ఎందుకంటే వీడి లోపల మనస్సే మఠంలో గట్టిపడింది కనుక వాడు సీత ఉష్ణ సుఖ దుఃఖాదులు వీడిని ఏ రకంగానూ కూడా భయ బాధ పెట్టవు. లోపల కూడా వీడికి ఏమైనా ఏర్పడ్డా తదా మాన అవమానాదులు కూడా వీడిని ఏం చెయ్యవు. అలా ఉంటాడు. గతంలో మనకి చెప్పాడు ఈ మాట, బాహ్యస్పర్శేషు అసక్తాత్మా, ఇది గతంలో మనకి చెప్పి ఉన్నాడు. అదే విషయాన్ని మరింత స్పష్టంగా అర్జునుడికి 7వ శ్లోకంలో చెప్పి ఇంకా ఎలా ఉండాలి ఈ మనస్సు. 8వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమాలోష్ట అస్మా కాంచన. చెప్పడానికి చాలా సులభంగా చెప్పేసేయండి ఆయన, కానీ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా కష్టమే అభ్యాసం చేయడం. ఒక్కొక్కదాన్ని అభ్యాసం చేయడానికి ఎంతెంత కాలం పడుతుందో మనకి తెలీదు. అందుకోసమనే బహుశా మన వాళ్ళు పాపం పూర్వంలో ఋషులంతా కూడాను కొన్ని వేల సంవత్సరాల తపస్సులు చేసి ఉంటారు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అప్పుడు ఆయువు కూడా అలా ఉండేది, ఇప్పుడు మనకంటే ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది. ఇప్పుడు గట్టిగా 40 ఏళ్ళు బతికితే గొప్ప, 60 ఏళ్ళు బతికితే ఇంకా గొప్ప, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికితే మరీ గొప్ప అన్నట్టు అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా అసలు ఏ సాధన చేయకుండా వాళ్ళకి యోగము గీగము అనేది కూడా ఏమీ తెలియదు, వాళ్ళకి పెద్ద చదువు కూడా వచ్చి ఉండదు. సామాన్య జీవితాన్ని సాగించేటటువంటి ఒక సామాన్య జీవితాన్ని సాగించేటటువంటి ఒక వ్యక్తి, నిరాడంబరంగా జీవించేటటువంటి వ్యక్తులు 100 ఏళ్ళు దాటి జీవించేవాళ్ళని కూడా మనం చూస్తున్నాం. 103, 104, 105 సంవత్సరాలు కూడా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హాయిగా జీవిస్తూ సుఖంగా ఏ హాస్పిటల్ పాలు కాకుండా ఏ డాక్టర్ల చేతిలోనూ పడకుండా ప్రాణం సుఖంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామందిని మనం గమనిస్తున్నాం. అంటే వాళ్ళు మానసికమైనటువంటి ఈ ఒడిదుడుకులకి లోను కారు అన్నమాట. అంచేత వాళ్ళు అలా ఉండగలుగుతారు. దీన్నే చెప్తున్నాడు స్వామి 8వ శ్లోకంలో, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజితేంద్రియ. జ్ఞానతృప్తాత్మ విజ్ఞానతృప్తాత్మ రెండు రకాలు చెప్పాడు దీంట్లో. అది కనుక వీడు అభ్యాసం చేయగలిగితే అప్పుడు వీడు ఎలా ఉంటాడు, వీడు కూటస్థుడు అవుతాడు. ఏం చేస్తాడు అప్పుడు వీడి ప్రవృత్తులు ఎట్లా ఉంటాయో కూడా చెప్పాడు. సమ లోష్ట అస్మ కాంచన అన్నిటినీ కూడా సమదృష్టితోటి చూడగలుగుతాడు. ఇది తమాషాగా చెప్పాడు ఆయన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము విజ్ఞానము వీడికి ఉండే తెలివిని రెండు రకాలుగా విడదీశాడు ఆయన. వాటితోటి వీడు తృప్తుడు కావాలి, తృప్తమైన మనస్సు కలవాడు కావాలి. ఏమిటి జ్ఞానము అని అంటే పని చేసేటట్లుగా వీడు ఉంచాలి.
నేను వచ్చింది శరీరంలోకి వచ్చింది దేనికోసం? అసలు మనం మనం ఈ శరీరంలో మనిషిగా పుట్టిన దానికి వెరీ పర్పస్సే కర్మాచరణ చేయడం, పని చేయడం కోసం వచ్చామని దీంట్లో. మన రైల్లోకి ఎందుకు ఎక్కుతామండి? సీట్లు బాగున్నాయి కనుకనే కాదు కదా, ప్రయాణం చేయాలి కనుక. కనుక రైల్లో కూర్చుని నేను సీట్ల అందం చూస్తూ కూర్చుంటాను అంటే ప్రయాణం చేయాలి ముందర. కారులోకి ఎందుకు ఎక్కుతాం? ప్రయాణం చేయడానికి. సైకిల్ ఎందుకు పట్టుకుంటాం? ప్రయాణం చేయడానికి. విమానాన్ని ఎందుకు ఎక్కుతాం? ప్రయాణం చేయడానికి. అంతే తప్ప దాని అందాన్ని చూస్తూ కూర్చోవడం కోసం కాదు కదా యాత్ర అనేటటువంటి దానికి ప్రధానం. అలాగే ఈ మానవ శరీరంలోకి ఎందుకు వచ్చాం మనం? దీన్ని కూడా కర్మ ఆచరించడం కోసం వచ్చాం మనం. లేదా కర్మాచరణ అనేటటువంటి తప్పనిసరిగా చేయాలి. ఏం కర్మ చేయాలి? శరీరం నడవడానికి కావలసిన పని ఏదో ముందర చేయాలి. దీనికంటూ ఏదో కావాలి కదండి, దానికోసం సంపాదించాలి కదా. సంపాదించడం కోసం దాని గురించినటువంటి కనీసపు ఒక పరిజ్ఞానం అయితే వీడు పొందాలి కదా. కనుక ఒక జ్ఞానాన్ని సంపాదించి ఒక పని చేసి ఆ పనితో కొంత ఆర్జన చేసి ఆర్జనతోటి వాడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఇక్కడ దాంతోపాటు వాడు నేను చేసేటువంటి పని వల్ల నాకు భవిష్యత్తు కూడా బాగుండాలి. ఇప్పుడు చూడండి హెల్త్ అవేర్నెస్ జనాల్లో బాగా పెరిగింది. ఈ హెల్త్ అవేర్నెస్ వల్ల ప్రతివాడు కూడా ఏదో యోగాభ్యాసం చేయాలను లేకపోతే మరొక రకమైనటువంటి ఏదైనా ప్రాక్టీసెస్ చేసుకుండాలనో దానివల్ల ఆరోగ్యాన్ని బాగా అట్టె పెట్టుకోవాలి. ఆరోగ్యాన్ని బాగా అట్టె పెట్టుకోవడం ఇప్పటి కోసమా ముందు కోసమేనా? ఇప్పటి కోసం అయితే కాదు, ఎందుకంటే ఇప్పటి కోసం చేస్తుంటే అంత నొప్పులు బాధ కష్టం టైము ఇవన్నీ ఉంటాయి. చేసిన తర్వాత మళ్ళీ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ఇది పని చేయడం అని అంటే కనుక అప్పటి కోసం చేయడు. కొన్ని ఆహారపు పద్ధతులను కూడా పాటిస్తాడు, కానీ ఆహార పద్ధతులు పాటించడం కూడా అప్పటి సుఖం కోసం. అప్పటి సుఖం కోసం ఇంకా బాగా తింటేనే వాడికి సుఖం, కానీ తిండిని కంట్రోల్ చేస్తాడు ఎప్పటి కోసం అంటే ఈ వేళ్ళుండే స్థితి కంటే వేరైన రేపటి స్థితి మరొకటి ఉంది. ఆ రేపటికి సుఖం కోసం ఈవేళ నేనేదో ఒక నియమాన్ని పాటించాలి చేస్తున్నాను. ఇది ఇంకొంచెం అట్లా ముందుకు తీసుకెడితే ఈ దేహం అనేటటువంటి ఈనాడు మరొక జన్మ అనేటటువంటి రేపటికి కూడా దారి తీసుకెడుతుంది. కనుక దానికోసం కూడా నేను ఇప్పుడు ఏదో చెయ్యాలి. ఏమంటాను దాన్ని? పారలౌకిక. అది ఇప్పటికీ పరలోకానికి లేకపోతే పరజన్మకి కావలసినటువంటిది ఏదో నేను పని చేయాలి. ఆ పనికి కర్మ ఆచరణ అని పేరు. కనుక పారలౌకిక సమస్త కర్మాపేక్షిత, చేసేటటువంటి పనులన్నీ కూడా సవ్యంగా సాగాలి అంటే వీడికి ఏం జ్ఞానం ఉండాలి? అంటే ఈనాటి స్థితే స్థితి కాదు, రేపటి స్థితి కూడా ఒకటి ఉంది. ఈ దేహమే కాదు, దేహానికి మార్పులు ఉన్నాయి. ఈ దేహం మారి కొత్త దేహం రావచ్చు, ఆ దేహం మారి మరో కొత్త దేహం రావచ్చు. కనుక దేహ వ్యతిరిక్త ఆత్మధీహి, నేను ఒకణ్ణి ఉన్నా శరీరం కంటే వేరుగా. కనుక నేను దాన్ని గుర్తించాలంటే దేహము ఆత్మ రెండు వేరు అనే తెలివి ఉంటే అది జ్ఞానం. దాని జ్ఞానం అందా మరి విజ్ఞానం ఏంటి? ఈ రకంగా ఉండడం అనేది నా ఒక్కడికే కాదు, చుట్టూ ఉండేటువంటి ప్రాణికోటి అంతా అలానే ఉంటుంది. దేహం కంటే వేరుగా ఉండేవాడు నేనొక్కడిని మాత్రమే కాదు, ప్రతి ప్రాణి అలానే ఉంటుంది. ప్రతి ప్రాణికి కూడా దేహం కంటే వ్యతిరేకంగా ఉండడం అనేటువంటి, దేహం కంటే అతిరిక్తంగా ఉండడం అనేటటువంటిది, ఇది ప్రకృతిలో ప్రతిదానికి కూడా. అండ్ ఆ లోపల ఉండేటటువంటి జీవుడు ఎప్పుడు కూడా నిత్యుడు, మారని వాడు. ఈ పైన ఉండేటటువంటి దేహము ఇది నిత్యము కాదు, ఇది మారుతూ ఉండేది.
మార్పులకి గురయ్యేది గురి కాని వాణ్ణి నేను కనుక నేను దానికి తగ్గట్టుగా పనిచేయాలి అని తాను ఈ మారే దేహంలో ఉండేటప్పుడు కూడా చేసే పనిని మారని తన స్థితిని పొందడానికి లక్ష్యముగా చేస్తే అది ఆ రకంగా వాడి చేత పనిచేయించే జ్ఞానాన్ని విజ్ఞానము అని అంటాము. అంటూ జ్ఞానానికి విజ్ఞానానికి ఉండేటటువంటి కొంత తేడాని చూపిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. చూపిస్తూ మనస్సు అలా ఉండడం అనేది ఎట్లా సాగుతుందో దానికి సాధనాన్ని చూపిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.